నెల్లూరులో త్వరలో వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ నేత కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. నారా లోకేష్ యోగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెల్లూరు ఆత్మకూరు బస్టా నుండి 2 టౌన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కోటమరెడ్డి మాట్లాడుతూ వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లు తమ వద్దకు క్యూ కడుతున్నారని పార్టీ ఇన్‌చార్జ్ పొంగూరు నారాయణతో మాట్లాడి త్వరలో వారిని పార్టీలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. మా యువనాయకుడు లోకేష్ బాబు గారు 2000 కిలోమీటర్లు చరిత్రలో అదొక మైలురాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించారు, జీవో నెంబర్ 1 ఇచ్చారు. ఆయన నడవకూడదన్నారు, 6 గంటల పైన తిరగకూడదన్నారు, లాస్ట్ కి డయాస్ ఎక్కకూడదన్నారు. బెంచ్ మీద నుంచి కూడా మాట్లాడినాడు మా నాయకుడు లోకేష్ బాబు గారు. ఈ రోజు 2000 కిలోమీటర్లు ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి వైసీపీ పార్టీ ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి. ముందు వెనక రెండు పక్కల నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానాన్ని అడ్డంకి సృష్టించలేవు. ఆ కుటుంబమే, ఎన్టీ రామారావు కుటుంబమే రాష్ట్ర ప్రజలకి అంకితమైనటువంటి కుటుంబం. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క బాలకృష్ణ, ఈ రకంగా ఈ పార్టీ ముందుకు దూసిపోతా ఉంది. ఏ ఊరికి పోయినా, ఎక్కడ ఏ నిజకవర్గానికి పోయినా పోటీలు పడి ఈరోజు లోకేష్ బాబు గారు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు వైసీపీలో మొన్న గెలిచిన కౌన్సిలర్లు చాలా మంది పోటీ పడుతున్నారు. మీ పార్టీలోకి వస్తాం, మీ పార్టీ వస్తున్నాం. మేము నారాయణ సార్తో మాట్లాడుతున్నాం, మంచి రోజు చూస్తాం. వైసీపీని ఖాళీ చేసేది మాత్రం ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ విసిగిపోయారు. మా నాయకుడు అనిల్ కుమార్ మా నాయకుడు కాదండి, వైసీపీ వాళ్ళు అంటున్నారు, నాకు నాయకుడు కాదు. వాళ్ళు అంటున్నారు ఒక్కడే దొబ్బేశాడు విశాఖలో, సరేపల్లి కాలువలో, జాఫర్ సాహెబ్ కాలువలో, ఇంకా వచ్చి ఫ్రైవర్లో, పోలవరంలో ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బ్రిడ్జులు కట్టినా దాదాపు 3000 కోట్లు దాటిపోయింది. హాయిగా ఆయన తెలుసు, ఆయనకి టికెట్ రాదు, ఆయన ముందే తెలిసిపోయింది. మద్రాసులో విలాసవంతమైన భవనం 50 కోట్లతో కట్టుకున్నాడు, నెల్లూరులో విలాసంగా కట్టుకున్నాడు, బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఆయనకి, నెలకు 62 లక్షలు ఆయనకి ఈరోజు అద్దాలు వస్తాయి. మళ్ళీ ఆయన దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు. నిన్నెవరు అసలు నిన్నెవరు ప్రమాణం చేయమన్నారు మేము అడిగామా? ఇతను మేము ఛాలెంజ్కి వచ్చావా? మేము ఉన్నావా? నీకేం నువ్వు ఛాలెంజ్ ఆడపోయేది అవుతావు? నేను ఆ ఇంటి మీద నేను ఆ రోజు ఇళ్ళ మీద స్టే చేయలేదు అని చెప్పి ఏదో ఒక పప్పుడు దేవస్థానంకి వెళ్ళి రోడ్లోకి వచ్చి ప్రమాణం చేశావు. పప్పుడు దేవస్థానమైన పవిత్రమైనటువంటి అమ్మవారు నువ్వు లోపల పోయి చేరా. ఇప్పటికే చెప్తున్నా, నీకు దమ్ముంటే ఆ రోజు ఇళ్ళ మీద స్టే తెచ్చింది నువ్వే. ఇద్దరం కాణిపాకం సిద్ధమా అని అడుగుతున్నా. నీ ఆస్తులు బార్లో కోట్లాది రూపాయలు నువ్వు నూకింది వాస్తవా కాదా బార్లో అడుగుతున్నా రా ప్రమాణానికి. అంతేగాని ఏదో నారాయణ గారు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు అని చెప్పి నారాయణ అనేది కాదు. నారాయణ గారి మీద అనేక కేసులు పెట్టారు. ఈరోజు నెల్లూరులో కాదు, భారతదేశంలో 5000 కోట్లకు పైగా ఈ పనులు చేసింది నారాయణ గారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, ఇంకా అనేక పార్కులు నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఇప్పటిదాకా పార్కులు చూసారా? ఒక్క పార్క్ ఉండే స్వతంత్ర పార్కు. ఆ పార్క్ ఏ పక్క ఉంటుందో దాంట్లో పాములు తేళ్లు అన్ని ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా పార్కులు, రుణా పార్కులు ఎక్కడ చూసినా. నేను ఒకటి అడుగుతున్నా, నెల్లూరుకి గ్రామ దేవత ఎగాలమ్మా. ఆమెకు తెప్పోత్సవం కట్టలేకపోయారు మహానాయకులు. నేను రుణా వచ్చిన తర్వాత ఆ మహాతల్లికి తెప్పోత్సవం కట్టడం జరిగింది. అది చూసి తెలుసుకోమంటున్నా అనిల్ కుమార్ యాదవ్ని. మా వాళ్ళని ఒక్కరొక్కరు పిలిచేది, నీకు 20 లక్షలు ఇస్తా, నీకు 40 లక్షలు ఇస్తా, రాండి. అది ఏ నుత్యా పద్ధతి అంటున్నా అనిల్. ఎన్ని నీకాడున్న 3000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టినా నువ్వు గెలిచే ప్రశ్నే లేదు. నారాయణ చేతిలో 50000 ఓట్లతో ఓటు పోవడం ఖాయమని నేను హెచ్చరిస్తున్నా. నేను ఒకటే నేను అడుగుతున్నా, ప్రమాణాలకైతే మన ఇద్దరం సిద్ధం. నువ్వు అన్నావు మొన్న ఒక పసి పిల్లడు నిన్ను కారు తొక్కితే ఏం చేయలేదని. అరే అనిల్, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో సెంట్రల్ టీమ్ ఉంటుంది పోలీస్, వాళ్ళ ముందు ఒక డ్రామా ఆడే కోడికత్తి, ఒక పిల్లోడు
జగన్మోహన్ పొడిస్తే వాడిని ఏం చేయలేదు, నా మీదకి వచ్చాడు ఏం చేయాలంటావా, వాడిని ఏం చేస్తాను నిన్నేం చేస్తాను ఫ్యూచర్ లో చూస్తే గానీ ఏ ఇబ్బందులా, దేనికైనా టైం ఉంది, దేనికైనా టైం ఉంది గుర్తుపెట్టుకో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద ఒక పిల్లడికి తీసుకోపోయాడు అది తెలుసుకో, నాకు కాదు అది ముందు నువ్వు తెలుసుకో. అంతేగాని ఇవ్వగలం, ఇవ్వగలం అంటే టోటల్ గా వైసీపీ పార్టీకి మంగళం పాడటమే. ఆ పార్టీ అయిపోయింది టోటల్ గా, అది సంవత్సరంలో గెలిచిపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పొట్టాడు ఆపుతాడు వాడి ఇంటికి పోవాల్సిందే, ఇది జరిగేది కాదు. వాడు జైలుకి ఈయన ఈ నెల్లూరు ఎమ్మెల్యే వచ్చి మద్రాసుకి కాపురం, పాపం కార్యకర్తలు మా సైడ్ వచ్చేవారు సిద్ధంగా ఉన్నారు, మేము మంచోళ్ళు మాత్రమే తీసుకుంటాం, చెద్దాం తీసుకోం. ఏదైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే రకంగా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నలు ఎవరైనా ఎత్తిన జెండా దించకుండా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసే వరకు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోవద్దని చెప్పి కూడా మీ అందరూ పిలుపునిస్తున్నా.